ചെയ്ത ഇക്കാർ ചൂടുത്താൻ വിടും. మాదాపూర్ ట్రాఫిక్ కేస్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి, అక్కడ నుంచి కుకటపల్లి కోర్టుకు వెళ్ళి కోర్టులో ఫైన్ కట్టుకొని రావాలి. పేరు తమ్ముడు? పేరు చెప్పండి. మీ పేరు? ఆధార్ కార్డు అదే ఉందా? ఆధార్ కార్డు శ్రీరామకృష్ణ. శివరామకృష్ణ అది చెప్పచ్చు. బండి ఎవరి పేరు? సార్ బండి నా పేరు. ఏం పేరు? శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ మన్య. మన్య. మార్ ఫ్రెండు ఇడి పెట్టి కాక డిడి వచ్చింది. డిడి కూడా ఇక్కడ కట్టాలి. మన హసన్ రండి ముందర పెట్ట. రాత్రి గట్టిగేసి ఎందైనా రాత్రి ఎందైనా వాటరేనా? ఇవ్వ చూడాలి. తెలుగే కదా. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లెక్క పెడతా. కంటిన్యూ కంటిన్యూ పోదాలి. మధ్యలో ఆపద్దు. మధ్యలో ఆపిన కొద్ది లేట్ అవుతుంటుంది. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 146 ప్రింట్ వస్తుంది. ప్రింట్ వచ్చిన 146 నాలుగే తక్కువ వచ్చింది. హాఫ్ సెంచర్ అవుతుంది. ఇక్కడ పేరు చక్రియా. ఏపీ 7841 ఇలా రెండో డీడీ అయిపోయింది. లైసెన్స్ వచ్చిందా?
ఫోన్ నంబర్ ఎక్క 970 970 35 800 95 5. ఎక్కడదైనా ముందు రాత్రినే ఎక్కడదైనా ఒకటిపల్లి ఇంట్లోనా బార్లోనా ఎడ ఇంట్లో ఇల్లు ఒకటిపల్లి ఏరియాలో అక్కడక్కడ మూవ్ అవుతూ ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, అట్లే నో పార్కింగ్ వెహికల్స్ చలాన్ చేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రిపుల్ రైడింగ్ ఒక 5% చలాన్ చేసుకున్నాము. ట్రిపుల్ రైడింగ్ వల్ల ఏమవుతాయంటే హెవీ స్పీడ్ పోయినప్పుడు కంట్రోల్ కాకుండా బ్యాలెన్స్ అవుట్ అయిపోయి కింద పడిపోయి ప్రమాదం జరిగే ఆవకాశం ఉన్నది కాబట్టి వాటిని ఎక్కువ దృష్టి సారించాము. దాని తర్వాత మొబైల్ డ్రైవింగ్, మొబైల్ డ్రైవింగ్ ప్లస్ ఇక్కడనే పక్కన సిగ్నల్ ఉంది, ఆ సిగ్నల్ జంప్ అయ్యి వచ్చేవాళ్ళని కూడా క్యాచ్ చేసి వాళ్ళకి కూడా చలాన్ చేసుకుంటూ నెక్స్ట్ టైం చేయకూడదని చెప్పనేసి చెప్పడం జరుగుతుంది.
ప్లస్ ఈరోజు ఈ టైంలో అంటే 12 గంటల టైంలో కూడా ఇద్దరు డ్రంకన్ డ్రైవ్ జరిగారు. అంటే ఆ డ్రంకన్ డ్రైవ్ కూడా ఇన్ టైం, అంటే స్పెసిఫిక్ టైం అంటూ లేకుండా ఎక్కడైతే మనకు వాళ్ళు తాగి నడుపుతుంటారని చెప్పేసి మనకు అనుమానం ఉంటుందో వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది. 20 బై డే టైం ప్లస్ నైట్ టైం రెండు టైంలో కూడా డ్రంకన్ డ్రైవ్ కూడా కండక్ట్ చేసుకుంటూ ప్రమాదాలు జరగకుండా చేయడం కోసం మా ఉద్దేశం ఉంది. దాని ప్రకారం చేస్తున్నాం. ఇప్పుడే ఒక డీసీఎం డ్రైవర్ డ్రంకన్ డ్రైవ్లో మీరు కూడా చూశారు, అతను డ్రంకన్ డ్రైవ్ 149 అట్లా వచ్చింది. ఇంతకుముందు ఒక సేమ్ ఒక టిప్పరు అది కూడా 140 మామూలు 40 వచ్చింది. ఆ రెండు వెహికల్స్ కూడా డిటైన్ చేయడం జరిగింది, పిఎస్ పంపించడం జరిగింది. వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి వాళ్ళ ముందర కౌన్సిలింగ్ ఇప్పించేసి నెక్స్ట్ టైం జరగకుండా ప్రమాణాల గురించి కోర్టులో ఫైన్ కట్టించి వెహికల్ రిలీజ్ చేయడం జరుగుతుంది.